కాంగ్రెస్ పార్టీలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన రవీంద్ర నాయక్ ఇల్లందు గడ్డపైన కాని బయ్యారం గడ్డపైన కాని మీడియా సమక్షంలో చర్చకు సిద్ధం ధైర్యం ఉంటే రండి ఇల్లందు నియోజకవర్గంలో గిరిజన గిరిజనేతర నినాదాలు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల నినాదంగా నిదానంగా తీసుకున్నటువంటి తరుణంలోని ఏ వర్గానికైనా మేలు జరిగిందంటే అది బీజేపీ ప్రభుత్వం వల్లే అని బీజేపీ ఇల్లందు నియోజకవర్గం అభ్యర్థి రవీంద్ర నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం సబ్ డివిజన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రవీంద్ర నాయక్ మాట్లాడుతూ దేశంలో గతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు బీజేపీ ప్రభుత్వంలో జరిగాయా అని ట్రిపుల్ తలాక్ 30% మహిళా రిజర్వేషన్ ఏబీసీలకు 10% ఇచ్చిన ఘనత కూడా బీజేపీ పార్టీదని రాబోయే రోజులలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసేది కూడా బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటి కొత్త కొత్త పథకాలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఈ పథకాలు ఇస్తున్నట్లుగా కేంద్రం ఏమీ కూడా ఇవ్వటం లేదని అనే మాటలపై మీడియా సమక్షంలో బయ్యారంలో కానీ ఇల్లందులో కానీ బహిరంగ చర్చకు బీజేపీగా నేను సిద్ధమేనని టీఆర్ఎస్ కాంగ్రెస్లు సిద్ధమా అంటూ సవాల్ చేశారు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రెడీగా ఉందా అంటూ అడిగారు అది కూడా వేరే వాళ్ళ ఇప్పటికే 6 లక్షల కోట్ల అప్పు అదే రకంగా మైనారిటీ బంద్ అన్నాడు ఈ విధంగా తెలంగాణ పైసల్ని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి కంప్లీట్గా ఒక అరాచక పాలన ఒక అవినీతి పాలన కేసీఆర్ కుటుంబ పాలన కొంతమంది పోలీసులను పెట్టుకొని అరాచకంగా సప్రెషన్ అణచివేత పాలన సాగిస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పంపించడానికి ప్రతి ఒక్కరు సంసిద్ధులై ఉన్నారు అదే కాకుండా ప్రధాని మోడీ గారు మనం తెచ్చుకున్న తెలంగాణ స్వయం పాలన అదేవిధంగా సామాజిక న్యాయం ఆత్మగౌరవం సామాజిక న్యాయాన్ని తుంగలు తొక్కేసేసి ముఖ్యమంత్రి దళితుని చేయలేదు తనే ముఖ్యమంత్రి అయి ఒకళ్ళు ఎవరినో డిప్యూటీ సీఎం చేసి అతన్ని 6 నెలలు తిరగకముందే అకారణంగా తీసి పడేసినాడు అటువంటి వాడు కేసీఆర్ ఈరోజు సామాజిక న్యాయం అందించడానికి సబ్కా సాథ్ ప్రధాని మోదీ గారు ఈరోజు ఒక బీసీని నేను ముఖ్యమంత్రి చేస్తా తెలంగాణలో ఇది ఎవరికైనా ధైర్యం ఉందా అరే కేసీఆర్ నీకు ధైర్యం ఉందా నీ ప్లేస్లో ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ నువ్వు అధ్యక్షుని చేయగలుగుతావా నీ కొడుకు ప్లేస్లో ఒక బీసీని ఎస్సీనో ఎస్టీని చేయగలుగుతావా ఐఎమ్ క్వశ్చనింగ్ మిస్టర్ కేసీఆర్ వేర్ యాజ్ అవర్ మోడీజీ మోడీజీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బీసీ దిస్ ఈస్ ది గ్రేట్ బ్యూటీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఇక్కడ వచ్చిన సందర్భము పోలింగ్ బూత్ వైజు 10-10 మంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ గురించి కమిటీలు వేయడానికి వచ్చినాము మన బూత్ కమిటీలు ఆల్రెడీ బూత్ కమిటీలు ఉన్నాయి వాటిని యాక్టివేట్ చేసి రేపటి నుంచి డోర్ ఏది పట్టించుకోలే ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు తాగుబోతూ ఇంతవరకు ఏజెన్సీ చట్టాల గురించి పట్టించుకోలే ఏజెన్సీలో నివసించని గిరిజనేతరుల గురించి పట్టించుకోలేదు వాళ్ళను రివ్యూ కూడా చేయలేదు వాళ్ళ గురించి లా అండ్ ఆర్డర్ మీద రివ్యూ లేదు ఎంతోమంది ఆత్మత్యాగాలు చేసుకున్న కుటుంబాలను పలకరించలేదు ఎక్కడెక్కడో ఎవరెవరినో తీసుకొచ్చి తన ఫామ్ హౌజ్లో ప్రగతి భవన్లో బిర్యానీ అదేవిధంగా కుబానీ తర్వాత కలేజా భేజా తినిపిస్తూ వాళ్లకు మూటలు ఇచ్చి పంపిస్తున్నాడు ఎవడంబ సుబ్బుర కేసీఆర్ ఎక్కడి నుంచి తెచ్చినారు నువ్వు ఈరోజు నీ పార్టీలో గెలు కలుపుకున్నటువంటి నాయకులు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చిన బిడ్డ ఈ డబ్బు ఎవడిది ఎవడంబ సొమ్ము ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చనింగ్ నువ్వు మా డబ్బుతోనే నువ్వు ఈరోజు డబ్బు మా డబ్బు సంపాదించి తెలంగాణ ప్రజలు నోళ్లు కొట్టి ఈరోజు ఓట్లు కొనడానికి ఆ డబ్బును ఉపయోగిస్తున్నావు బిడ్డ నువ్వు మా ఏలును మా కంట్లో పొడుస్తున్నావు తెలంగాణ ప్రజల ఏలును టైంలో కరోనా టైంలో మరి కరోనా డోస్ ఫ్రీగా ఇవ్వడం అయితే మన మూర్ఖుడు మన తాగుబోతు ముఖ్యమంత్రి ఏమంటాడు పారాసిటమాల్ వేస్తే అది పోతుందట 20 డిగ్రీల సెంటిగ్రేడ్ అది ఉష్ణోగ్రత ఉంటే కరోనా రాదని చెప్తాడు ఇతను ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ ఉందా బ్రదర్ మీరు కూడా చదువుకున్నా నేను కూడా ఏదో కొద్ది గొప్ప చదువుకున్నా మొన్ననే ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేసాం మొన్న మొన్న ఇప్పుడు ఎంఎస్డబ్ల్యూ కూడా చేసిన అది కూడా రేపు సర్టిఫికేట్ వస్తే అప్పుడు డిక్లేర్ చేస్తాను అయితే అటువంటి నాయకుడు ఈయన కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివినట్టు నాయన ఇది సాధ్యమారవే కేసీఆర్ నువ్వు 80,000 బాటలు తాగినావు అంటే మేము ఒప్పుకుంటాం
నీ 80,000 పుస్తకాలు అంటే మేము ఒప్పుకోం. నీ 80,000 పుస్తకాలు చదవలేవు. తర్వాత ఎంఎస్సీ పొలిటికల్ సబ్జెక్ట్.